హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. ఇక్కడ చాలామంది కూడా పోటీ పరీక్ష అభ్యర్థులు కావచ్చు, అలాగే అనేక రకరకాలుగా చదువుతున్నటువంటి వారు కావచ్చు, నిత్య జీవితంలో కొంతమంది వారి యొక్క తల్లిదండ్రులు, సో వారి తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు. అలాగే నేను క్లాసులోనికి వెళ్ళిన తర్వాత అటు గ్రూప్ 1 అభ్యర్థులు, గ్రూప్ 2 అభ్యర్థులు, సో గ్రూప్స్కి అంటే పోటీ పరీక్షలకు, వివిధ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు మొదటిగా నన్ను అడిగేది, సార్ అసలు మేము ఎన్నో చదువుతున్నాం, ఎన్ని విషయాలో చదువుతున్నాం, అన్ని విషయాలని కూడా మేము మర్చిపోతూ ఉన్నాం, ఏంటి కారణం? అసలు చదివింది గుర్తుపెట్టుకోవాలంటే మేము ఏం చెయ్యాలి? మాకు జ్ఞాపక శక్తి పెరగాలి అంటే కనుక మేమేం చెయ్యాలి? నేను వాస్తవం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నన్ను కూడా చాలామంది అడిగింది ఇదే, మీరు ఇన్ని సబ్జెక్టులు చెప్తారు, సో ఏది అడిగినా కానీ టక్మని మీరు చెప్పగలుగుతూ ఉన్నారు, దానికి కారణం ఏంటి? ఒకే ఒక్కటండి, సింపుల్గా ఒకే ఒక్క లాజిక్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ నీకైనా 1350 గ్రాముల బ్రెయిన్ ఉంది, నాకైనా 1350 గ్రాముల బ్రెయిన్ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎవరికైనా 1350 గ్రాముల బ్రెయిన్ ఉంది, అవును కదా? సో ఒక వ్యక్తిని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తోటమాల, ఇది ఒక తోటమాలని, అవునా? సో ఉన్నటువంటి గార్డెన్, ఈ తోట కదా, ఈ తోటలో ఒక అందమైనటువంటి శిల్పం ఉంది. ఏముంది? అందమైన శిల్పం ఉంది, జాగ్రత్త గుర్తుపెట్టడం, అందమైన శిల్పం ఉంది. ఆ శిల్పాన్ని చూస్తుంటే మనకి అసలు ఆ శిల్పంలో చూస్తుంటే మనకి ఒక అద్భుతమైనటువంటి, దీన్ని చెక్కినటువంటి వాళ్ళు ఎంత బాగా చెక్కారా అని అనుకుంటాం. ఎస్, కానీ ఆ శిల్పాలు చెక్కినటువంటి ఆ వ్యక్తిని కనుక మనం అడిగితే ఆ వ్యక్తి చెప్పేది ఒకే ఒక్కటి ఏం చెప్తాడంటే, మొదటిగా ఇది నేను చెక్కల, ఈ శిల్పాన్ని నేను చెక్కల, ఈ శిల్పం అనేది ఆల్రెడీ ఆ యొక్క కొండలో, ఆ బండలో దాగుని ఉంది, ఆ బండలో ఆల్రెడీ దాగుని ఉంది. సో ఉంటే నేను ఆ రాయిని తీసుకొచ్చి ఆ శిల్పాన్ని రావాలి అంటే ఆ రాయిని, సో వేస్ట్గా ఉన్నటువంటి ఆ చుట్టూత ఆ శిల్పానికి రావాలి అంటే, బయటికి రావాలి అంటే ఆ బండలో ఉన్నటువంటి వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్నంతా నేను తొలగించాను. సో తొలగించినప్పుడు అది ఒక అందమైనటువంటి శిల్పము, ఒక అందమైనటువంటి ఒక ఆకృతి, ఒక శిల్పంగా అది తయారైంది అని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఒక వ్యక్తిలో బాగా గుర్తుపెట్టుకుని, ఒక వ్యక్తిలోనంట 1350 గ్రాముల బ్రెయిన్ ఉన్నటువంటి ఆ వ్యక్తిలో వాట్సాప్ అని, ట్విట్టర్ అని, ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని, మెసెంజర్ అని, సో ఇలా అన్ని రకాలుగా ఉండిపోయినాయి, అదేనా, అన్ని రకాలుగా ఉండిపోయినాయి. సో వాటిని అన్నింటిని ఏం చేయాలంటే మెల్లమెల్లగా చెక్కితే కనుక ఇప్పుడు నీ 1350 గ్రాముల బ్రెయిన్ ఏమవుతుందంటే హ్యాట్సాఫ్గా పనిచేస్తుంది. నువ్వేదైతే చదువుతున్నావో, నువ్వేదైతే కాన్సన్ట్రేషన్ చేస్తున్నావో, ప్రతి విషయము నీ మైండ్లో అలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అంటే చాలామంది సడన్గా చదువుతూ ఉండగా ఫోన్ వచ్చిందనుకో, ఇక దృష్టి అంతా ఏమవుతుంది, ఆ ఫేస్బుక్ మీద, వాట్సాప్ మీద, సో అదర్వైజ్ వాటి మీద ఉండిపోతుంది. ఇంకా చదువు ఎక్కడ గుర్తుంటుంది, అవునా కదా? అందుకనే జ్ఞాపక శక్తి తక్కువ అంటే, జ్ఞాపక శక్తి దేవుడేం తక్కువ ఇవ్వడు, కానీ ఇచ్చినటువంటి దాన్ని నువ్వు పాడు చేసుకుంటా ఉన్నావు. సో ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో చాలు, అదేనా? సో ఇంక ఎంతవరకు చదవాలి, ఏం చదవాలి, ఎప్పుడు చదవాలి? ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే టైంలో నువ్వు చదివితే ఉపయోగం ఏమన్నా? ఉపయోగం లేదే. సో చదువుకునేటువంటి ఒక విధానం ఉంది, నేను దానికి సంబంధించి కూడా నేను క్రింద మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, మన వెబ్సైటు. ఆ వెబ్సైట్లో మీరు ఏ టైంకి చదవాలి, ఎంతసేపు చదవాలి అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. ఓకే, సో కొంతమంది చదువు నేను జ్ఞాపక శక్తి పెంచుకునే విధానం ఏది అని అడిగారు, అందుకనే నేను మీకు చక్కగా అద్భుతంగా నేను మీకు చెప్పాను, ఈ యొక్క విధానాన్ని అవలంబించండి, మీ జ్ఞాపక శక్తి ఆటోమేటిక్గా మీకే పెరుగుద్ది, చదివిందంతా కూడా మైండ్లో అలా గుర్తుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.